నమస్తే, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ఓఎల్ఎఫ్ బాలికోన్నత పాఠశాలలో గల 221 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6.5 కేజీల కందిపప్పును ప్రధానోపాధ్యాయురాలు చిత్త ఆరోగ్యరాణి, విద్యా కమిటీ చైర్మన్ సుప్రియ ఆధ్వర్యంలో సర్పంచ్ యనమల సుధాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా విపత్కార పరిస్థితుల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునులు జాని, సరళ, కావేరి, మల్లిక, అనిత పాల్గొన్నారు. అయిపోయింది.